ఫస్ట్ మనం పోయింది దాని గురించి కంటే ప్లస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటాం. అన్న ఎలా ఉందన్న సినిమా? ఇప్పుడు మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, ఒకరి గురించి నాకు తెలియదు. అంటే రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, రవితేజ గారిని మనం తప్పులు పట్టలేము. ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ కావచ్చు, రవితేజ గారి ఎంగ్లుక్ అంతా బాగుంది. కానీ హరీష్ శంకర్ గారిని కొంచెం బెటర్గా చేసినట్టే బాగుండేదని నాకు అనిపించింది. ఎక్కువ హీరోయిన్ భాగ్యశ్రీని అందంగా చూపించాలి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ అని అనుకునింది. కానీ కొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేషన్ అంత మిస్ అయిందని నాకు అనిపించింది. ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ స్టోరీ తీసుకున్నా కూడా ఆ స్టోరీకి కొంచెం న్యాయం చేయలేదని నాకు అనిపించింది. అంటే చూసుకుంటే ఒకే ఇంట్లో జరిగిపోయింది అంటున్నారన్న, మీకు ఎలా అనిపించింది? లేదు బ్రదర్, ఒరిజినల్లో ఒకే ఇంట్లో ఉందేమో. ఇక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయితే ఓకే ఒకే ఇంట్లో ఉంటుంది, ప్యారలల్ గా బయట సాగుతూ ఉంటుంది అనమాట. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రవితేజ గారు సత్య కామెడీ కావచ్చు, అండ్ మూడోది ఏంటంటే ఇంకా మనకు ప్రీ క్లైమాక్స్ లో ఒక హీరో వస్తాడు సిద్ధు జొన్నల్ గడ్డ అని చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది. సో ఆ మూడే నాకు ప్లస్ పాయింట్స్ అని నాకు అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా ల్యాగ్ అనిపించింది, ఒక అవుట్డేటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్. హీరోయిన్ బాగానే చూపించినారు, లేదా అమ్మాయి బాగానే ఉంటుందో, అమ్మాయిని బాగానే చూపించినారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ గారి డైరెక్షన్ అదే బిగ్గెస్ట్ మైనస్ అనమాట. నైన్టీస్ ఎయిటీస్ నైన్టీస్ లో తీసిన మూవీ లాగా ఉంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంత బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ కి హీరోయిన్ నప్పలేదు. డైరెక్టర్ ఇది ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. హరీష్ శంకర్ గారును ఇంత మాస్ మహారాజా కీను ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్ గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను నన్ను, అలాగా రోజు ఒక రోజు తప్పితే ఒక రోజు, బట్ అలాగేం అవ్వలేదు. అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము. అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను, తప్పితే మళ్ళీ వెళ్దాం అనేసి రెడీ అయిపోయాను నేను. కానీ అంత అలా ఉండదు. సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి, సాంగ్స్ అంత బాగాలేవు. అంత ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు, సిద్ధు జనరల్గా వచ్చేసి ఒక ఫైట్లో వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ రెండు మూడు డైలాగులు ఉంటాయి, 24 క్యారెట్ గోల్డ్ చూసాను రా, కానీ 24 క్యారెట్ క్యారెక్టర్ చూడలేదు అంటారు. వావ్ ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం, కానీ అది ఏదండి ఏదండి గోల్డ్ అనేసి ఓకే. మిస్టర్ బచ్చన్ సినిమా చూడటం జరిగింది, సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. రవితేజ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఒకప్పుడు దాన్ని ఏమంటారు క్రాక్ సినిమా, ఆ టైము రవితేజను గుర్తు చేశారు. అంటే సినిమాలో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ కొంచెం స్లో అయిపోయింది. దానివల్ల కొంచెము దాన్ని ఏమంటారు కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ సినిమా ఓవరాల్గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అంటే ఎవరిష్టం వాళ్ళదన్నమాట. ఇప్పుడు నేనేంటంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఈ సినిమా మీద. హరీష్ శంకర్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు, కాకపోతే స్టోరీ కొన్ని చోట్ల స్లో అయిందని చెప్తున్నారు అందరూ. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్గా అయితే ఈ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా మంది వీక్ డేస్ కాబట్టి కలెక్షన్స్ బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఇంద్ర మొన్న మురారి ఒక్కడు ఖుషి గబ్బర్ సింగ్ అంటే రిలీజ్ టైం నడుస్తుంది కదా, సో ఈ సినిమా కూడా 70s 80s మూవీస్ అన్ని చాలా కలిపి మంచిగా రిలీజ్ చేశారు. పోయా రిలీజ్ ట్రెండ్ నోస్టాలజికల్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఇప్పుడే అంటే రిలీజ్ కదా పోయా ఇది, అప్పుడు 70s 80s లో రిలీజ్ పోయా కదా, నువ్వు రిలీజ్ అనుకున్నా. అంటే ఇప్పుడే అస్సాం నుంచి ఇప్పుడే వచ్చాం మనం. అట్లని చెప్పలేం భయ్, హరీష్ శంకర్ మా హరీష్ శంకర్ ఫేవరెట్ డైరెక్టర్. హరీష్ శంకర్ మార్క్ అసలు లేదు, డైలాగ్స్ యావరేజ్. రవితేజ కంబ్యాక్ ఉండాలి, కొత్త స్టోరీస్ తో ఉండాలి. హరీష్ శంకర్ ఒకటే మాట చెప్తున్నా నేను, రైటింగ్ ఇంప్రూవ్ చేయండి సార్. మీ దగ్గర ఉన్న రైటర్స్ ఇంప్రూవ్ చేసుకోండి, వాళ్ళ మాట వినండి, అండ్ కొత్త స్టోరీస్ ఎంకరేజ్ చేయండి. అంతే రైటింగ్ డెవలప్ చేసుకోవాలి. అంత సినిమా తలగే వచ్చింది నాకు, లిటరలీ తలగే వచ్చింది, లిటరలీ చెప్తున్నా. అండ్ మీ మూవీలో నేను ఫస్ట్ షోకి వెళ్తాను నేను ఎప్పుడైనా. నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది, అండ్ నెక్స్ట్ ఇంకొకరు మూవీకి వెళ్ళాలనే విధంగా ఉండాలి మూవీస్ ఎప్పుడైనా. సో 300 పెట్టుకొని వచ్చా, నాకు లిటరలీ ఐఎమ్ లాస్ ద మూవీ, మనీ కూడా లేవు.
వెళ్ళిపోవాలి. ఇంకా మనీ పోయినందుకు బాధ కాదు, ఒక డిప్రెషన్ తో ఇంటికి వెళ్తున్నా, అది బాధ. కాన్సెప్ట్ అంతా అనుకున్నంత స్థాయికి లేదు, కాకపోతే సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. మేము చెప్పండి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిందనా? హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది, హీరోయిన్ యాక్టింగ్. మేము చెప్పండి హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. రవితేజ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఇలా కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ చూసినాం రవితేజ గారికి సినిమాలో. ఒక చెప్పాలంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మన జగ్గుబాయ్, మన ఈయన జగపతి బాబు యాక్టింగ్, విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన బాగా చేసిండు. కామెడీ కానీ అక్కడక్కడ కూడా బాగా పండించారు. సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అయినా ఏం చెప్పాలన్నా నాకు కొద్దిగా యావరేజ్ అనిపించింది. అంత హిట్ అని చెప్పడం ఫట్ అని చెప్పడం. నెక్స్ట్ టైం తీసేటప్పుడు అయినా హరిశంకర్ రాజా మంచి సినిమా తీయండి, బ్లాక్ బస్టర్ మన సుపూర్తి కోరుకుంటున్నా. నాకు తెలిసిన కానీ నాకు మా రైతే ఫ్యాన్స్ కొద్దిగా హట్ అని అనిపిస్తున్నాను. రవితేజ ఫ్యాన్స్ ఎవరు సీరియస్ కాకండి, ఏం లేదు, జస్ట్ యావరేజ్ చూడొచ్చు అంతే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. సినిమా అంటే మన హరిశంకర్ గారు డైలాగ్స్ అయితే ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. అలాగే రవితేజ గారు యాక్టింగ్ కూడా ఆదరపట్టేశారు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు కదా, ఆయన ఎంట్రీ చాలా బాగా నచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం కెమెరా రోల్గా జస్ట్ అది బాగుంది. సినిమా స్టోరీ కొంచెం అంత బాగలేదన్నమాట, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సెకండ్ హాఫ్ కానీ ఏంటంటే రైడ్ చేస్తాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు రవితేజ గారు, మొత్తం ఒకే ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇంట్లో కూర్చోకుండా స్టోరీని కొంచెం బయటికి తీసుంటే హరిశంకర్ గారు ఇంకా మంచి పేరు వచ్చారు. డైలాగ్స్ వరకు చాలా బాగున్నాయి, ఒక డైలాగ్ కూడా చాలా బాగా రాశారు హరిశంకర్ గారు. కానీ స్టోరీ మాత్రం ఎండి చేస్తారని జనాలు నా ఫీలింగ్ కూడా. డైరెక్షన్ కనిపిస్తుంది, అన్నీ కనిపించాయి కానీ స్టోరీ కనిపించలేదన్న. ఇంట్లో కూర్చున్నాడు, అది ఈ సినిమాలో లవ్ ఉంది కానీ స్టోరీ లేదు, అదనమాట. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, రవితేజ గారు యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ చేసింది అంతా బాగుంది, స్టోరీ లేదు, ఏం చేస్తావు.